అప్పట్లో కూటమి పక్షాల ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో జరగనున్న ఎమ్మెల్యేల భేటీలో కూటమి ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలంతా చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి తరపున గవర్నర్ కు అందజేయనున్నారు.